ప్రకాశం జిల్లా చీరాల ముత్యాలపేట బోసునగర్లో ఏప్రిల్ 22న తోట కాత్యాయని అనే 55 సంవత్సరాల వివాహితను హత్య చేసిన కౌతవరపు రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వద్ద సరెండర్ అయినట్లు డిఎస్పి పి శ్రీకాంత్ తెలిపారు. హత్య చేసిన అనంతరం ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలైన తాళిబొట్టు, తాడు, 4 బంగారు గాజులు, 2 ఉంగరాలు దొంగిలించినట్టు నేరం అంగీకరించాడని డిఎస్పి తెలిపారు. ముద్దాయి ఆచూకీ కోసం చీరాల గ్రామీణ సిఐలు, చీరాల వేటపాలెం ఎస్ఐలు సిబ్బంది కృషి చేశారని తెలిపారు. సిబ్బందికి రివార్డులు ప్రకటించామన్నారు. ముద్దాయి రాఘవను రిమాండ్ కు తరలించినట్లు కూడా చెప్పారు. 22/4/2021 తేదీన భోజనగర్ లో కాపర్ ముండే కాత్యాయని వైఫ్ ఆఫ్ వెంకటరమణ అనే ఆమెను మధ్యాహ్నము గొంతు కోసి చంపి ఆమె మెడలో ఉన్నటువంటి నగలు, చేతుకున్నటువంటి గాజులు వెతుకుపోయి తీసుకుని పోయిన సంఘటన మీకు అందరికీ తెలుసు. ఆ కేసులో చిరాల పట్టణ పోలీసులు ఎస్పి గారి ఆదేశం మేరకు ఒక సిట్టు బృందంగా ఏర్పడి చిరాల డిఎస్పి అయిన నా ఆధ్వర్యంలో చిరాల వంటౌన్ సిఐ రాజ్మోహన్ గారు, చిరాల రూరల్ సిఐ రోషయ్య గారు, వేటపాలెం ఎస్ఐ కమలాకర్ గారు, ఎస్ఐ నాగసీన, చిరాల వంటౌన్ మేము నలుగురము మరియు సిబ్బంది దీనికోసం అదే పనిగా ఒంగోలు, సింగరాయకొండ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఈ కేసు మరియు రెండవ కేసు అనేటువంటి మే 11 జరిగినటువంటి విజయలక్ష్మి మర్డర్ కేసులో కూడా సిట్ బృందం ఏర్పరిచినాము. ఆ విజయలక్ష్మి కేసు ఇంతకుముందే కర్ణాటక విజయలక్ష్మి యొక్క మర్డర్ కేసు ఇంతకుముందే ఛేదించడం జరిగింది. ఆ తర్వాత కాత్యాయని కేసు గురించి కూడా పోలీసు బృందాలు సిట్ ఆధ్వర్యంలో మన చీరాల పట్టణ పోలీసులు చాలా శ్రమించి ఈ హత్య చేసినటువంటి ముద్దాయి అయిన రాఘవేంద్ర అలియాస్ రాఘవ అనే అతనిని గుర్తించడం జరిగింది. ఈరోజు సదరు మేము ముద్దాయిగా భావించినటువంటి రాఘవేంద్ర అలియాస్ రాఘవ అనే అతను మన చీరాల ఆర్ఐ గారి దగ్గరికి పోయి తాను ఈ నేరం చేసి అనగా కాత్యాయనిని చంపి ఆ మెడలో నగలు దొంగిలించినట్టుగా ఒప్పుకొని అతని ముందు వాగ్మూలం వేయడం జరిగింది. దానిపైన సదరు ఆర్ఐ గారు సదరు ముద్దాయిని తీసుకుని మా వద్దకు రావడం జరిగింది. అతనిని సిట్టు బృందము విచారించి తర్వాత అతని ఒప్పుదల మేరకు అతను కాత్యాయనిని చంపి ఆమె దగ్గర దొంగిలించినటువంటి ఒక తాళిబొట్టు చైనును, 4 బంగారు గాజులను, మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సదరు రాఘవ అలియాస్ రాఘవేంద్ర చిన్నప్పటి నుంచి జలసాలకు అలవాటు పడి ఇంతకుముందు కూడా 2-3 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. అటెంప్టెడ్ మర్డర్ కేసులో, కిడ్నాప్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతడు దొంగతనాలకు అలవాటు పడి జల్సా జీవితం గడపడం వలన డబ్బుల కోసము ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అతనిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి నగలు స్వాధీనం చేసుకుని అతను ఆ రోజు వేసుకున్నటువంటి దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నాము. ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాము.